నమస్తే యాగ్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన వైఎస్ఆర్ క్రికెట్ టోర్నీ విజేతలకు విజయసాయి బహుమతుల ప్రదానం. టీడీపీ కార్యాలయ రక్షణకు హైకోర్టు ఉత్తర్వులు. పార్టీ నేత పల్లా వెల్లడి. రాత్రి 10 గంటలకే దుకాణాలు బంద్. పోలీస్ అధికారుల ఆదేశం. ఎంపీ విజయసాయికి చేసిన సవాల్కు కట్టుబడి ఉన్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి. మురికివాడలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. POW demand. ఇక వార్తల వివరాలు చూద్దాం. వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నీ తుదిపోరు పోర్ట్ స్టేడియంలో హోరాహోరీగా సాగింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా 19 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీలు ముగిశాయి. 8 నియోజకవర్గాల నుంచి 98 వార్డులకు చెందిన 422 జట్లు ఈ టోర్నీలో తలపడ్డాయి. సీఎం జగన్ బర్త్డే సందర్భంగా ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో 19 రోజుల పాటు నిర్వహించిన వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నీ తుదిపోరు పోర్ట్ స్టేడియంలో జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో విజేతలకు ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యేలు నాగిరెడ్డి, అమర్నాథ్, వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ల సమక్షంలో నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తి నింపేందుకు ఈ ప్రాంత క్రీడాకారులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో జగన్ బర్త్డే సందర్భంగా ఈ వైఎస్ఆర్ కప్ టోర్నీని నిర్వహించినట్లు చెప్పారు. ఇకపై ఏటా క్రమం తప్పకుండా టోర్నీ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రారంభం చేయడం జరిగింది. వయస్థాయి వరకు అత్యుత్తమ ప్రమాణాలు కలిగినటువంటి కౌంటీ క్రికెటర్ల దగ్గర నుంచి జాతీయ స్థాయి వరకు మీ అందరూ కూడా అభివృద్ధి కావాలి, ఇంప్రూవ్ కావాలి, జాతీయ స్థాయి క్రీడాకారులు కావాలన్నటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి అనుమానం. 8 నియోజకవర్గాలు, 98 వార్డులు, 6 పూల్స్ గా 428 టీములు పోటీ పడి 421 మ్యాచ్లో పాల్గొనడం జరిగింది. 6752 మంది క్రీడాకారులు, 42 మంది క్వాలిఫైడ్ అంపైర్లు 14 క్రీడా మైదానాల్లో 19 రోజుల పాటు అత్యుత్తమ క్రమశిక్షణతో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా మెగా టోర్నమెంట్ దేశ చరిత్రలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క టోర్నమెంట్ జరగడం జరిగింది. టోర్నమెంట్ విజయం వెనుక ఎంతో క్రమశిక్షణ దాగి ఉంది. దాన్ని ఈ యొక్క మిమ్మల్ని ఈ దశగా తీర్చిదిద్ది ప్రోత్సహించినటువంటి క్రమశిక్షణ విలువలతో పెంచినటువంటి మీ తల్లిదండ్రులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయం కూల్చివేతకు జీవీఎంసీ సిద్ధమవుతోందన్న సమాచారం నేపథ్యంలో టీడీపీ నేతలు అప్రమత్తమయ్యారు. హైకోర్టును ఆశ్రయించి హౌస్ మోషన్ ఉత్తర్వులు తప్పించుకున్నారు. ఈ నెల 28 వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఆ విషయాన్ని పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అయ్యా విలేకరు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియ పిల్లా పాపలు అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఇప్పుడు ఈస్ట్ ఎమ్మెల్యే గారు మరి మీ ద్వారా కోరుకుంటున్నాం. పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకోండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకు
జీవీఎంసీ వారు బలవంతంగా వచ్చి దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో అని ఒక వినికిడైతే గత రెండు రోజులు బట్టి ఉంది, రెండు రోజులు చాలా బట్టి ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి శనివారం ఎవరో ఒకరి మీద ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఒక ఆలోచనతో యాక్షన్స్ తీసుకున్నటువంటి సందర్భాలు గత రెండు మూడు నెలలుగా మనం చూస్తున్నాం. సో అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకు మళ్ళీ బలవంతంగా తీసుకొచ్చి జీవీఎంసీ వారిని తీసుకొచ్చి అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి దీనిపైన ఏదైనా చర్యలు తీసుకుంటారేమో అని ఒక అనుమానం మాకు రావడంతో మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగిందండి. తెచ్చి మరి హౌస్ మోషన్ మూవ్ చేసి మేము ఒక డైరెక్షన్ తీసుకోవడం రావడం జరిగింది. అది డిసెంబర్ 28 వరకు కూడా మాకు స్టేటస్ కు ఇస్తూ ఒక ఇంట్రిమ్ ఆర్డర్ ఇస్తూ 2000 అంటే ఈ నెల 28 వరకు అంటే 21 క్షమించాలి 28/1/2021 వరకు కూడా మాకు ఒక ఇంట్రిమ్ డైరెక్షన్ తెచ్చుకోవడం జరిగింది. హైకోర్టు గారు ఇచ్చారు. ఆ విషయాన్ని తమరందరి ముందు కూడా చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా పెట్టడం జరిగిందని తెలియజేస్తున్నాం. విజయనగరం రామతీర్థం ఘటన ప్రభావం నగరం పైన పడింది. దేవాలయాలపై దుండగుల దాడులు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా రాత్రి 10 గంటల తర్వాత అత్యవసర కేటగిరీ దుకాణాలు మినహా మిగిలిన వాటిని మూసివేయాలని ఆదేశించారు. రాత్రి 11 గంటల వరకు దుకాణాలను అనుమతించడం వల్ల నేరస్తులు రోడ్లపైనే గడుపుతూ నేరాలు పాల్పడుతున్నట్లు గుర్తించామని, వాటిని నియంత్రించేందుకే దుకాణాలు బంద్ చేసేలా సిపి ఆదేశాలు జారీ చేసినట్లు క్రైమ్ ఎస్సిపి శ్రావణ్ కుమార్ ఏసీటీ న్యూస్ కు తెలిపారు. రీసెంట్గా మనం చూస్తున్నాం ఎక్కువ మనకి టెంపుల్ అఫెన్సెస్ కానీ ఈ టెంపుల్ డెమాలిషన్స్ కానీ ఎక్కువ జరుగుతున్నాయి. దాని దృష్టిలో పెట్టుకుని సిపి గారి ఆధ్వర్యంలో మనకి మోస్ట్ హోటల్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ 10 కల్లా క్లోజ్ చేసి దాని తర్వాత మేము సిటీని మానిటర్ చేసుకునే పరిస్థితి ఉంటుందని 10 కల్లా క్లోజ్ చేస్తున్నాం. ఎందుకంటే దాని తర్వాత 10 తర్వాత మా కంట్రోల్లోకి వస్తే దాని తర్వాత అఫెన్సెస్ కానీ మిగతా పబ్లిక్ మూమెంట్ కానీ స్ట్రేంజర్స్ ఎవరన్నా గుర్తెలియని వ్యక్తుల మూమెంట్ కానీ కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి మేము ఆఫ్టర్ 10 నుంచి ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాం. మీకు ఇప్పుడు తెలుసు ఎక్కువ చూస్తున్నాం స్టేట్ మొత్తం టెంపుల్ ఇవి అవుతున్నాయి కొంతమంది మిస్క్రియన్స్ వల్ల. అది కంట్రోల్ చేయడానికి అలాగే డిటెక్షన్ అది ఎలాగా అది పార్ట్ ఆఫ్ ద ఇది కాబట్టి ప్రివెన్షన్లో భాగంగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డికి తాను చేసిన సవాల్కు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పష్టం చేశారు. మీడియా ముఖంగా విజయసాయిరెడ్డి తనపై ఆపాదించిన బినామీ ఆస్తులకు సంబంధించిన తన ఇష్టదైవమైన ఈస్ట్ పాయింట్ కాలనీ షిరిడీ సాయి ఆలయంలో ప్రమాణం చేసేందుకు తాను రెడీగా ఉన్నానని, విజయసాయిరెడ్డి ఎప్పుడైనా రావచ్చని సవాల్ విసిరారు. అదే జరిగింది. దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు లేకపోతే ప్రజలు ఎలా ఉన్నారు చూడండి, మేమే భయపడుతుంటే. నేను అన్న మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఎక్కడికి ఈస్ట్ పాయింట్ కాలనీ నా ఇష్ట దైవం షిరిడీ సాయిబాబా గుడికి రమ్మన్నాను. ఇప్పుడు కూడా టైం అయిపోయింది, ఇక నేను ఒప్పుకోనని నేనేం అంటలేదు. నేను ఎప్పుడైనా రెడీగా ఉన్నా. ఆయన పెద్ద ఆయన, ఢిల్లీలో కాళ్ళు పట్టుకోవాలా, శుక్రవారం కోర్టు కేసులకు వెళ్ళాలా, నాకైతే ఏం పని లేదు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు సేవ చేయటం, మా అధ్యక్షుడు పిలిస్తే పార్టీ పనిచేయటం. నేను రెడీగా ఉన్నా ఇప్పుడికైనా సాయిబాబు గుడికి. మిమ్మల్ని పిలిచాను, మీ పక్కన వాళ్ళు పిలిస్తే ఇదే ఇది కాదు. మీరు ఎప్పుడైనా నేను రెడీగా ఉన్నా. మీరు ప్రెస్కు ఒక నోటు రిలీజ్ చేశారు బినామీలు నా ఆస్తులని. ఆ కాగితం ప్రకారం నేను ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీగా ఉన్నా. మీరు ఎప్పుడు వచ్చినా నాకు అభ్యంతరం లేదు. ఒక గంటలో పిలిస్తే వస్తా నేను. ఎందుకంటే ఆయన దొంగ, నేను నమ్మలేను. గుడి తెరిచిన వేళలో మళ్ళీ వచ్చేసి గుడి మూసేసి ఉందని వెళ్ళిపోయి నేను వెళ్ళిపోతాడు. గుడి తెరిచిన వేళలో నేను రెడీగా ఉన్నా. నా మాట మీద నేను నిలబడి ఉన్నా. మురికివాడలకు మౌలిక సదుపాయాలు కల్పించి నోటిఫైడ్ చేయాలని మురికివాడల వాసుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలో ర్యాలీ, మహాధర్నా కార్యక్రమాలు చేపట్టింది.
ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి మాట్లాడుతూ యాజమాన్యపు హక్కుతో సంబంధం లేకుండా మురికివాడలో ఇంటింటికి కుళాయిలు మరుగుదొడ్లు రోడ్లు కాలువలు విద్యుత్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి పౌరుడు హుందాగా ఆత్మగౌరవంతో బ్రతికే హక్కు 21వ ఆర్టికల్లో గ్యారంటీ చేసిన మురికివాడలు నగరాల్లో వెలివాడలుగా మిగిలిపోతుండడం బాధాకరమన్నారు. ధర్నాలో రైటర్స్ అకాడమీ అధ్యక్షులు రమణమూర్తి కూడా పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వము పేద ప్రజల యొక్క సొంత ఇంటికలని ఈరోజు నిజం చేస్తామని సాకారం చేస్తామని చెప్పేసి ప్రకటించింది. కానీ ఈరోజు మురికివాడ సంబంధించిన నివాసాలని దశాబ్దాలు మారుతున్నా ఈరోజు మురికివాడల ముఖ చిత్రం మారట్లేదు. మురికివాడ ఉద్దేశించబడ్డ చట్టాలు జీవోలు పథకాలు ఎన్ని ఉన్నా అవి మురికివాడ పేద ప్రజల యొక్క దరి చేరడం లేదు. ఈరోజు మురికివాడలకు సంబంధించిన దాంట్లో ఈరోజు 1948 అనే ఒక జీవో ఉంది. ఆ జీవో ప్రకారము నగర బడ్జెట్లో 40% నిధులు ఈరోజు మురికివాడల యొక్క అభివృద్ధికి కేటాయించాలి. కానీ ఈరోజు ప్రభుత్వము 1% కూడా దాన్ని ఖర్చు చేయట్లేదు యూసిటీ ద్వారా. కాబట్టి ఈరోజు మురికివాడ పేద ప్రజలకు ఉద్దేశించబడ్డ ఈరోజు నిధులన్నీ దానికే ఖర్చు చేయాలని మురికివాడల్లో యాజమాన్య హక్కుతో సంబంధం లేకుండా మురికివాడలన్నింటిలో కూడా ఇంటింటి కొళాయిలు రోడ్లు అదేవిధ కాలువలు అది టాయిలెట్లు ఇవన్నీ కూడా సౌకర్యం కల్పించాలని 1956 చట్టం మురికివాడల అభివృద్ధి చట్టం ప్రకారం మొత్తం కూడా మురికివాడ నోటిఫై చేయాలని చెప్పేసి ఈరోజు ప్రతిశీల మహిళా సంఘము అదేవిధంగా మురికివాడ నివాస సంక్షేమ సంఘము పేద ప్రజల నివాస హక్కును కాపాడాలని ఈరోజు పెద్ద ఎత్తున మహాధర్నా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు మురికివాడ పేద ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాధవధార ప్రాంతంలో ముగ్గురు యువకులు తన పేరు చెప్పి ఇళ్ల పట్టాల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి అరెస్ట్ అయినట్లు నార్త్ వైసీపీ కన్వీనర్ కేకే రాజుకు సమాచారం అందింది. దీంతో ఆయన 5th టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సీఐతో చర్చించి ఆ యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పారదర్శకంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపడుతుంటే కొందరు ఈ రకంగా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం బాధాకరమన్నారు. లబ్ధిదారులు ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వనక్కర్లేదని సూచించారు. మాధవధార ప్రాంతంలో మాధవధారలో తెన్నీటి నగర్ కాలనీలో కొంతమంది హౌసింగ్ లబ్ధిదారుల వద్దకి కీర్తి ఫౌండేషన్ పేరుతో కీర్తి ఫౌండేషన్ ఆర్గనైజర్ అద్భుత్ కుమారు, తన వాలంటీర్లు విజయ్ కుమారు, వెంకట్రావు ముగ్గురు, అతను కాకుండా ఇంకొక వ్యక్తి, ఈ ముగ్గురు కలిసి ఒక చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎవరైతే హౌసింగ్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పేరు ఉపయోగించి మాకు కేకే రాజు గారు సపోర్ట్ ఉందని నా పేరుని మిస్యూజ్ చేసి ఆ లబ్ధిదారుల దగ్గర నుంచి మేము దుప్పట్లు పంచుతామనో లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలకు మీకు ఇల్లు వచ్చింది కాబట్టి ఇతరత్ర కార్యక్రమాలకు మీరు సహాయం చేయాలని లేకపోతే అందులో కొంతమంది బాబు మేము చేయలేమన్నా సరే కొంతమందిని మహిళల్ని డిమాండ్ చేయడం జరిగిందండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటిది ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆ ఉద్యోగ మేళా పేరు ఉద్యోగ మేళాకి నా సపోర్ట్ ఉందని ఇది కేకే రాజు గారి ఆధ్వర్యంలోనే ఈ ఉద్యోగ మేళా కూడా కండక్ట్ చేస్తామని గత సుమారు 2 సంవత్సరాల క్రితం కూడా ఒక సంఘటన ఇదే మాధవధార ప్రాంతంలో మా ఆర్టీ ఆఫీస్ ప్రాంతంలో జరిగింది. అప్పుడు కూడా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు అది పెద్ద ఒక స్కాము చేయబోయారు. ఇది దీని వెనక కూడా ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ కృష్ణారావు గారికి నాయ చట్టబద్ధంగా మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని పరిశీలించి విచారం చేసి దీని వెనక ఏమైనా కుట్రకోణం దాగుందా, ఉత్తర నియోజకవర్గంలోనే 32,000 మందికి ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ప్రజలకి ఎలాంటి అపోహలు రాకుండా ప్రజల్లో ఉన్న ప్రజలకు తెలియజేసి ప్రజల్లో చైతన్యపరచాలని మీడియా మిత్రుల ద్వారా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీఏ గారు కూడా చెప్పడం జరిగింది. వీరిని కఠినంగా శిక్షించి ఎవరైతే వీరు బాధ్యతలు ఉన్నారో ఆ బాధ్యతలందరూ కూడా ఎంక్వైరీ చేసి బాధ్యతలు కూడా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలిపే 2021 క్యాలెండర్ను గ్రీన్ క్లైమేట్ సంస్థ ఆవిష్కరించింది. ఏయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మంజులత ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్తుతం భూగోళం మీద ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా స్వీకరించి ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇంకా ప్రేమికల రోజన చాలా ఉన్నాయి కదా, వాటన్నిటిని ఏదో సరదాగా అలా చేసుకుంటాం. కానీ సో ఇప్పుడు ఈ పర్యావరణ క్యాలెండర్ అన్నది ఇది 2010 సంవత్సరం నుంచి మొదలుపెట్టి ప్రతి సంవత్సరము గ్రీన్ క్లైమేట్ ఆర్గనైజేషన్ ద్వారా టీమ్ ద్వారా ఇది ప్రతి సంవత్సరం రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. 12 సంవత్సరాలు అయింది, 2010 నుంచి మొదలుపెట్టాము. అయితే దీనిలో ఏంటంటే మొత్తం పర్యావరణానికి సంబంధించినవన్నీ, అంటే మనకి యూజువల్గా తెలుసు ఫాదర్స్ డే మదర్స్ డే ఇవన్నీ చాలా సరదాగా చేసుకుంటాం, కానీ ఇందులో ఉన్నవన్నీ చూసి వీటికి ఉన్న ఇంపార్టెన్స్ అసలు ఎందుకు ఇవన్నీ పెట్టారు. యుఎన్ యునైటెడ్ ఆర్గనైజేషన్స్ మనం కాదు పెట్టింది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉందో ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి. ప్రతి రోజునే అబ్జర్వ్ చేస్తే ఏంటి, ఆ రోజు ఇప్పుడు ఉపాధ్యాయుల దినం అనుకోండి, ఉపాధ్యాయుల యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటాం, రోజు మాట్లాడుకోము అని కాదు, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో ఆ రోజు చూసుకుంటాం. అలా ఏంటంటే ప్రతి ఒక్కదానికి సంవత్సరానికి ఒకసారి అయినా దాని గురించి రివైజ్ చేసుకుంటూ ఎంతవరకు మనం ఈ రోజుని అబ్జర్వ్ చేస్తూ ఏం చేస్తున్నామన్నది, దానికి ఉన్న అవసరం ఏంటి, ప్రతిరోజుకి ఇందులో ఉన్న ఎన్విరాన్మెంటల్ డేస్ ప్రతిదానికి ఏంటి, ఎందుకు అసలు అది పెట్టాల్సి వచ్చింది, దాని అవసరం ఏంటి, అది ఎంతవరకు మనం ఎన్ఫోర్స్ చేయగలుగుతున్నాం, దాని గురించి కొన్ని మెజర్స్ తీసుకోవాలి, వాటిని ఎన్ఫోర్స్ చేయాలి, అది ఎంతవరకు మనం పాటిస్తున్నాము, అదే కాకుండా అందరికీ తెలిసేటట్టు చేయాలి. స్వార్థ రాజకీయాల కోసం మతాలకు రాజకీయ రంగు పులమడం భావ్యం కాదని మధురవాడ క్రైస్తవ దళిత నాయకులు వాపోయారు. రామతీర్థం ఘటనను రాజకీయ పక్షాలు రాజకీయం చేస్తున్నాయంటూ స్థానిక క్రైస్తవ దళిత నాయకులు కనకరాజు సింహాద్రి, కుడుత రామారావులు ఆరోపించారు. ఈ మేరకు మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో ఎముకలు కొరికే చలలో అన్నదాత ఆక్రోశిస్తుంటే పాలకులు రాజకీయ పక్షాలు వారి గోడు వినిపించుకోకుండా రామతీర్థం వచ్చి దేవుడి మీద ప్రేమ వలకపోయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాజ్యాంగ విలువల్ని కాపాడుకుందాం, మత సామరస్యాన్ని కాపాడుకుందాం, పెద్ద రాజయాలను రామతీర్థాల్లో రాముని యొక్క శిరస్సు ఎవరొకరు దుండగలు తొలగించారని, అయితే ఎక్కడ లేనటువంటి ప్రేమ అనేది కనబరుచుకొచ్చింది ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకి. వాళ్ళ స్వలోభాల కోసం ఏం చేస్తున్నారు అయ్యి అంటే, ఢిల్లీలో ఎముకలు కొరికిన చెల్లో మనకు అన్నం పెట్టే రైతు కడుపుకి సున్నం రాసేసి అక్కడ ఇక్కడికి వచ్చేసి దేవుడి మీద ప్రేమ వలబోస్తున్నారు ఈ యొక్క మత ఉన్మాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ. రాష్ట్రంలో ఎంతోమంది దళితుల మీద జరిగినటువంటి ఘటనలు మర్చిపోయి అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేసినట్టు వాళ్ళని ఏమీ పీకలేక చంద్రబాబు నాయుడు ఈరోజు రామతీర్థాల్లోకి వచ్చేసి ఇక్కడ ఏదో దేవుడి మీద ప్రేమ వలకపోస్తున్నారు. ఏమయ్యా అంటే ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఒక కాషాయ రంగు కట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి హక్కుని చేర్చుకొని పార్టీ రంగు పులిమి వాళ్ళని విద్వేషాలకి రెచ్చగొట్టినటువంటి ఘటనలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అదేవిధంగా బీజేపీ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం అయ్యా. ఏమయ్యా, భారత రాజ్యాంగం ప్రజల చేత ప్రజల కొడుకు ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో వారి యొక్క చదువుని వారి యొక్క టాలెంట్ని గుర్తించి పోలీసు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి మతం అనే రంగును పులుగుతారా, లేదా దళితులు అంటే కేసులు పెడతారనేసి ఆ యొక్క దళితుల్ని క్రిస్టియన్ రంగు పులిమి మీరు వాళ్ళని కింతపరుస్తున్నారు. క్రిస్టియన్స్ విభిన్న జాతులు కలిగినటువంటి దేశం భారతదేశం అని మీరు గుర్తించుకోవాలి. అర్ధంతరంగా తొలగించిన 5 సీనియర్ సూపర్వైజర్లు, 9 డ్రైవర్లకు ఎం వెంకట్రావు ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ యాజమాన్యం తక్షణమే సెటిల్మెంట్ చేయాలని ఏఐటీయూసీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాన్వెంట్ జంక్షన్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడారు. తొలగించిన కార్మికులకు రావాల్సిన జీతాలు, రాయితీలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అయ్యా
ఈ రోజున ఎం వెంకట్రావు అనేటువంటి వ్యక్తి ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్ విశాఖపట్నంలోనే ఈ బ్రిడ్జిల కట్టడంలో నైపుణ్యతో వ్యక్తి దాదాపు ప్రతి కార్మికుడు కూడా ప్రతి సూపర్వైజర్ కూడా 30 నుంచి 40 సంవత్సరాల వరకు ఆయన దగ్గర పని చేసి ఆయన దగ్గర మంచి నైపుణ్యతతో ఎక్స్పోర్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా సూపర్వైజర్లు ఉన్నారు ఐదుగురు సూపర్వైజర్లు 9 మంది కార్మికులు డ్రైవర్స్ కూడా దాదాపు 14 మందిని ఈ రోజున వాళ్ళని తొలగించారు దాదాపు రెండు నెలబడి జీతాలు కూడా ఇవ్వలేదు ఈ రెండు నెల జీతాలు ఇవ్వమని అలాగే లేబర్ కమిషన్ నష్టపరిహారం ఇవ్వమని ఆర్సీఎల్ గారి దగ్గర రీజనల్ లేబర్ ఆఫీసర్ దగ్గర మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళకి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది మా ఇద్దరికి కూడా జాయింట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది లేబర్ కమిషనర్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇమీడియట్గా జీతాలు ఇవ్వమని ఈ రోజు వరకు కూడా మళ్ళీ జీతాలు ఇవ్వక ఇవ్వకుండా మొండు వైఖరితో ఉన్నారు మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి ఆయన ఆయనతో మాట్లాడాలంటే అందరికి భయం ఎందుకంటే దాదాపు 83 సంవత్సరాలతోటి ఆయన ఉన్నాడు ఆయన కూడా ఆయన ఆఫీసర్లు కూడా ఏంటి వీళ్ళందరూ కూడా చాలా కాలం పడమని దగ్గర పనిచేస్తున్నారు మినిమం వేజెస్ కూడా లేవు అయినప్పటికి కూడా ఆర్సీఎల్ గారు ఇచ్చామంటున్నారు వాళ్ళ జీతాలు వాళ్ళకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేస్తే వాళ్ళు బట్టి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు కదా అంటే ఆయన హాంభావంతో మండు వైఖరితోటి ఆయన మండుకేసుకూర్చుని ఉన్నాడు సమాజంలోనూ ఒక పెద్ద మనిషి తరహాలోనూ మీరందరికీ సెటిల్మెంట్ చేసి ఒక శాంతియుత అనేటువంటి సెటిల్మెంట్కి మీరు వస్తారని చెప్పేసి మా యూనియన్ కోరుతా ఉంది అందుకనే విశాఖ కాంట్రాక్టర్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలోనూ ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాము పెందుర్తి పొలగానిపాలెం ప్రాంతంలో తాను ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నట్లు కొంతమంది చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని గొర్ల అప్పారావు స్పష్టం చేశారు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పెందుర్తి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 255లో తాను తన కుటుంబ సభ్యులు కలిసి 75 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అది అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు మా తాతదండ్రుల కాడి నుంచి సుమారుగా ఒక 50-60 సంవత్సరాలకి ఎక్కువ నుంచి ఇక్కడ నివసిస్తున్నాం ఈ మామిడి తోట ఇది అంతా వేసుకొని పెంచుకొని ఇక్కడే మేము నివసిస్తున్నాం ఇక్కడే ఉన్నామండి గవర్నమెంట్ వారు మాకు పట్టా మంజూరు చేశారు మంజూరు చేసి కొంత అయిన తర్వాత ఎంఆర్ఓ గారు ఈ మధ్యకాలంలో వచ్చి మాకు మిల్లు ఆఫ్ చేశారండి ఆఫ్ చేసిన తర్వాత ఏమిచ్చి మేము ఏటేటి ఉన్నది గారు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏముందో ప్రొడ్యూస్ చేయమని అడిగారండి అడిగితే మేము ఎంఆర్ఓస్కి రిటర్న్గా మేము ఇచ్చామండి అన్నీ పేపర్స్ ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఒక నోటీస్ ఇచ్చారండి మాకు ఆ నోటీస్ ఇచ్చి మీరు దాని మీద నుంచి తొలిగిపోండి అని చెప్పారు తొలిగిపోండి అని చెప్పి నోటీస్ ఇచ్చిన తొలిగిపోండి అని నోటీస్ ఇచ్చి చెప్పిన తర్వాత మా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని హైకోర్టుకి వెళ్ళడం జరిగిందండి హైకోర్టు వారు మాకు ఇచ్చిన పాతి సెంట్ల పట్టాక మేరకు మాకు ఇక్కడ ఉండమని చెప్పింది ఇది హైకోర్టు పరిధిలో ఉందండి కోర్టు కేసులో ఉంది ఇది మేము నన్ను ఇచ్చిన దానికి ఎవరో మా మీద ఆరోపణ చేస్తే మీరు వస్తే మీకు ఇందు మూలంగా తెలియపరుచుకుంటున్నాం ఎంఆర్ఓస్ గారు నోటీస్ ఇచ్చారండి ఖాళీ చేయమని అంటే తొలిగిపోమని మరి ఖాళీ అంటే తొలిగిపోమని ఇచ్చారు ఇస్తే మేము మా దగ్గర ఉన్న పేపర్స్ అడిగారు పేపర్స్ అడిగితే అన్నీ తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి ఇచ్చాం ఇచ్చిన తర్వాత అది మాకు ఎటువంటి మళ్ళీ మాకు చెప్పలేదు చెప్పతే మేము మాకు ఇచ్చిన నోటీసు పరిధిలోనే టైంలోనే మా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని హైకోర్టుకి వెళ్ళడం జరిగిందండి వెళ్ళడం జరిగితే హైకోర్టులో మాకు ఇక్కడ ఉండండి మీరు అని చెప్పి వచ్చిందండి వచ్చి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి మాకు కలిపి ఒక వాళ్ళు ఏదైతే ఇచ్చారో కోర్టు నుంచి ఆ పేపర్స్ మా కాళ్ళకి పంపిస్తున్న మాకు కూడా ఒకటి ఇచ్చారండి అప్పటి నుంచి మేము ఎలా ఉన్నామండి నిన్న ఏమొచ్చి ఈ రకంగా అంటే మాకు మీరు ఇప్పుడు వచ్చి అడిగితే దానికి వివరణ 55లో 2 ఎకరాలు 35 సెంట్లని మా మీద ఆరోపణ అండి వాళ్ళు 2 ఎకరాలు 35 సెంట్లు మాదని 1 ఎకరా 20 సెంట్లు మాదని 75 సెంట్లు మాదని 63 సెంట్లు మాదని రకరకాలుగా వదంతులు పెడితే మేము హైకోర్టులో పెట్టింది మేము 25 సెంట్లే మొక్కండి 25 సెంట్లు అని చెప్పేసి మేము పెట్టుకున్నాం మా 25 సెంట్ల వరకే మాకు ఇచ్చారు 75 సెంట్లు ఆక్యుపై చెప్పంటున్నారు అది మాకు తెలియదండి అది అదర్ సైడ్ పట్టాసు అదర్ సైడ్ భూమి అండి ఉండడం అయితే దీంట్లో 2 ఎకరాలు 35 సెంట్లు చూపిస్తుందండి వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నీ తుదిపోరు పోర్టు స్టేడియంలో జరిగింది ఇందులో పాల్గొనేందుకు 38వ వార్డుకు చెందిన పలువురు క్రికెట్ క్రీడాకారులు అభిమానులు జోన్ 3 టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు బెహరా వెంకటరత్నం ఎస్కేఎంఎల్ టెంపుల్ ట్రస్ట్ మాజీ చైర్మన్ జర్రిపోతుల ప్రసాదుల ఆధ్వర్యంలో వన్టౌన్ టౌన్ హాల్ నుంచి పోర్టు స్టేడియం వరకు కోలాటం డప్పు వాయిద్యాలతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని నింపేందుకు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కప్ క్రికెట్ టోర్నీ నిర్వహించడం సంతోషకరమన్నారు
సఫర్ వార్డ్ నుండి ఐదు టీంలు శాంక్షన్ సెలక్షన్ అయ్యాయి. ఐదు టీంలో ఇప్పుడు నాలుగు టీంలు ఆడుతున్నారు. ఈ నాలుగు టీంలను కూడా మా జగన్ గారు పెట్టే క్రికెట్ ప్రోగ్రాంలోని మా ఏదో ఒక టీము ఫైనల్ దీనికి రావాలని కప్పు తెచ్చుకోవాలని మా గణేష్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు పేరు నిలబెట్టాలని మన దక్షిణ నియోజకవర్గంలో 24వ వార్డు హైలైట్ అవ్వాలని మా ప్రజలందరూ మా యూత్ కుర్రాళ్ళందరూ కోరుతున్నారండి. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమం జరిపతి ప్రసాద్ గారు, పాటూరు ప్రసాద్ గారు, అలాగే పాటూరు పెద్దబాబు గారు, అందరికి కూడా మన వార్డు ప్రెసిడెంట్ గారు ఆది సురేష్ గారు, మన సుధా గారు, అందరూ కుర్రాళ్ళు రెడీ చేసి ఇక్కడ మోప్ చేస్తారండి ఈ కార్యక్రమానికి. అలాగే కుర్రాళ్ళు అందరూ ముందడుగు వేస్తూ మన లేడీస్ కూడా వాళ్ళకి ఉత్సాహం తెప్పిస్తున్నారు. యూత్ అంతా హ్యాపీగా ఉత్సాహంగా ఉన్నారు. మన 38వ వార్డు తరఫున ఈ క్రికెట్కి మా వార్డు తరఫున చాలా పెద్ద టీములతోనే ఫైట్ చేశారు. కానీ దురదృష్టం, నెక్స్ట్ టైం అయినా మేము పోటీగా నిలబడతాం ఏ టీంతోనైనా మా 38వ వార్డు నుండి. ఇదంతా సహకారం మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు వెనకాల నుంచి దన్నిస్తూ కుర్రోళ్ళందరికీ ఉత్సాహంగాను మీరు ముందుకు వెళ్ళండి, నేను ఉన్నాను వెనకాల అని మాకు దన్నిచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన వైఎస్ఆర్ క్రికెట్ టోర్నీ విజేతలకు విజయసాయి బహుమతుల ప్రదానం. టీడీపీ కార్యాలయ రక్షణకు హైకోర్టు ఉత్తర్వులు. పార్టీ నేత పల్లా వెల్లడి. రాత్రి 10 గంటలకే దుకాణాలు బంద్, పోలీస్ అధికారుల ఆదేశం. ఎంపీ విజయసాయికి చేసిన సవాల్కు కట్టుబడి ఉన్నా తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి. మురికివాడలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, పీఓడబ్ల్యూ డిమాండ్. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్. We'll be right back.